హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పశ్చిమ బెంగాల్ కలయికుండా ఎయిర్ బేస్ వినిలాకాశంలో లోహ విహంగాలు హంగామా సృష్టించాయి శబ్దవేగాన్ని మించిన స్పీడ్తో దూసుకుపోతూ ఆకాశంలో సోనిక్ బూమ్ సృష్టించాయి ఏప్రిల్ పదిన ప్రారంభమైన కోప్ ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీ విన్యాసాలు ఈరోజు ముగిశాయి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయగానే మా ఛానల్ అప్డేట్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వివరాల్లోకెళితే పశ్చిమ బెంగాల్లోని కలయికుండా ఎయిర్బేస్లో భారత్ అమెరికా వైమానిక విన్యాసాల చివరి రోజున యుద్ధ విమానాలు సృష్టించిన శబ్దంతో ఆకాశం లింది భారత్ తరపున ఈ విన్యాసాల్లో ఎస్యుధర్టీ జాగ్వార్ తేజస్ రఫెల్ విమానాలు పాలు పంచుకుంటున్నాయి అమెరికా తరపున ఎఫ్ ఫిఫ్టీన్ ఫైటర్ జెట్స్ విన్యాసాల్లో పాల్గొన్నాయి ఈ విన్యాసాలతో పాకిస్తాన్ చైనాలకు భారత్ సవాల్ చేసినట్లయింది కలైకుండా ఎయిర్బేస్ నుంచి చైనా సరిహద్దు ప్రాంతం తొమ్మిది వందల కిలోమీటర్లు దూరంలో ఉంది సుఖోయ్ ధర్టీ రఫేల్ జాగ్వార్ తేజస్ యుద్ధ విమానాలు రన్వేపై విన్యాసాలకు సిద్ధమవుతున్నాయి మన పొరుగుదేశం చైనా మనదేశం పట్ల దుందుడుకుగా వ్యవహరిస్తోంది ఈ విన్యాసాలతో చైనాకు చెక్ చెప్పినట్లవుతుంది భారత్ వైమానిక దళంలో అత్యంత కీలకమైనది ఇటువంటివి మన దగ్గర రెండు వందల డెబ్బై వరకు ఉన్నాయి వీటిలో రెండు వందల ఇరవై విమానాలు దేశీయ కంపెనీ హెచ్ఏఎల్ అసెంబ్లింగ్ చేసింది రఫేల్ విమానం ఫ్రాన్స్ నుంచి వీటిని మన దేశం కొనుగోలు చేసింది గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సౌలభ్యాన్ని రఫేల్ కలిగి ఉంది ఇది సింగిల్ సీటర్ రోల్ ఫైటర్ జెట్ చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి